ప్రేమతో పిలచి నన్నాదుకున్నావు నా యేసయ్య, నీ దివ్యమైన ప్రేమతో పిలచి నన్నాదుకున్నావు నా యేసయ్య, ఎన్నికలేని పాపికై నా కొరకు నీ ప్రాణమర్పించితివా, ఎన్నికలేని పాపికై నా కొరకు నీ ప్రాణమర్పించితివా. నీ దివ్యమైన ప్రేమతో పిలచి నన్నాదుకున్నావు నా యేసయ్య, నీ దివ్యమైన ప్రేమతో పిలచి నన్నాదుకున్నావు నా యేసయ్య. ప్రేమతో నన్ను లేపావయ్యా, పాపమనే ఊబిలో పడి ఉండగా నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, నా కోసమే నీ రక్తము నాయేసయ్యా. నీ దివ్యమైన ప్రేమతో పిలచి నన్నాదుకున్నావు నాయేసయ్యా, నీ దివ్యమైన ప్రేమతో పిలచి నన్నాదుకున్నావు. యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు నాకు ఇచ్చిన భారం కొలది మొట్టమొదటిసారిగా వాక్యాన్ని మీ మధ్యకు తీసుకురావడానికి ప్రభు కృప చూపించాడు. అందును బట్టి దేవాది దేవునికి అత్యంత మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో నుంచి ప్రభు యొక్క సిలువ మరణాన్ని గురించిన అత్యంత ప్రాముఖ్యమైన విషయాలను ఈ దినాన నేను మీకు వాక్య భాగంలో నుంచి చూపించాలని ఇష్టపడతా ఉన్నాను. అపొస్తలైన పౌలు రోమిల్కు రాసిన పత్రిక 5:6-11 వరకు చదువుతున్నాను. ఏలయనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుల కొరకు సహితం ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగించవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. దేవుని ఆత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి.
పరిశుద్ధులా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో నీకు ప్రత్యేకమైన స్తుతులను చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్య వాగ్దానముల్లో నుంచి నీ సిలువ మరణాన్ని గురించిన ప్రాముఖ్యమైన సంగతులను మేము జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాం. దానికి మీ సహాయాన్ని కోరుకుంటా ఉన్నాం. మీ ఆత్మతో మమ్మలను నడిపించండి, కాని మాట పలుకకుండా సహాయమును దయచేయండి. ప్రతి మాటను ప్రభువా, ప్రతి ఒక్కరూ అర్థమయ్యే విధానంలో మీరు మాత్రమే మాట్లాడి సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోనమని యేసే పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో ప్రార్థించి మనవలన్నింటినీ పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య గ్రంథంలో ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని విన్నా దేవుని సిలువ మరణానికి అత్యంత ప్రాముఖ్యమైన విధానాన్ని మనం దేవుని వాక్యంలో చూడగలం. దేవుని సిలువ మరణం ఎంత ప్రాముఖ్యమైన విధానంలో మన జీవితాలలో మేలు చేసే విధానంలో నడిపిస్తుందో చాలా అద్భుతమైన వాక్య వాగ్దానాలు దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని జీవితంలో నాలుగు ప్రాముఖ్యమైన సంగతులు మనం ప్రతిసారి జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది ప్రభు యొక్క జన్మ, రెండవది ప్రభు యొక్క జీవితం, మూడవది ప్రభు యొక్క మరణం, నాలుగవది ప్రభు యొక్క పునరుద్ధానం. అందులోనే ప్రాముఖ్యమైన భాగంగా ప్రభు యొక్క సిలువ మరణాన్ని ఈ దినాన మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. చదువుకున్న ఇన్ని వచన భాగాలలో ప్రభు యొక్క సిలువ లేదా ప్రభు యొక్క చనిపోయిన విధానం ఎవరి కోసం, అసలు ప్రభు ఎందుకు చనిపోవాల్సిన అవసరత ఏర్పడింది, ప్రభువే ఎందుకు చనిపోవాలి అన్న విషయాలను దేవుని వాక్యంలో నుంచి నేను మీకు చూపించడానికి ఇష్టపడతా ఉన్నాను. మన పరిస్థితిని దేవుడు గుర్తించి పాపులమైన మనలను ప్రేమించి మనలను పరిశుద్ధులుగా చేయడానికి, మనలను ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేయడానికి అంత మాత్రమే కాదు, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మన ఆత్మ పరలోకం చేర్చబడడానికి ప్రభు చేసిన పరిశుద్ధమైన యాగం, పరిశుద్ధమైన త్యాగం చాలా ప్రాముఖ్యమైన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలం. దేవుని వాక్యంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొట్టమొదటి వచనం మనందరికీ తెలిసిన వచన భాగమే. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఈ వచన భాగంలో పాపులమైన మానవుల యొక్క స్థితి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు ఈ భూలోకానికి రాకముందు మానవుని యొక్క స్థితి ఎలా ఉంది అంటే పాపం చేసిన స్థితిలో ఉంది. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఎలా వ్రాయబడి ఉంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అని వ్రాయబడి ఉంది. దాని అర్థాన్ని ఒకవేళ మనము లోతుగా జ్ఞాపకం చేసుకోగలిగితే మన స్థితి ఎలా ఉంది అంటే పాపపు స్థితిలో ఉంది. పాపం చేసింది ఎవర్రా అంటే ప్రపంచంలో ఉన్న సర్వ మానవులు పాపం చేసిన వారే. అందుకే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రభు చనిపోయాడు అంటే అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా, చచ్చిన స్థితిలో ఉన్న మనలను బ్రతికించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి రావాల్సిన అవసరత ఏర్పడింది. అంత మాత్రమే కాదు, దేవుడు మనల్ని ప్రేమించాడు, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఇష్టపడ్డాడు కాబట్టి ప్రభు ఈ భూలోకానికి రావాల్సిన అవసరత ఏర్పడింది. ఎందుకండి పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు అని చెప్తున్నారు? పాపులను రక్షించడానికి ఆయన మాత్రమే సరిపోతాడా? ఆయనకున్న ప్రాముఖ్యమైన ప్రత్యేకమైన గుణలక్షణాలు ఏంటి అని ఒకవేళ మీరు ఆలోచన చేయగలిగితే దేవుని వాక్య లేఖన భాగంలో చాలా స్పష్టమైన వాగ్దానాల్ని మనం చూడగలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణలక్షణాలు చాలా అద్భుతమైన విధానంలో దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. దేవుడు పవిత్రుడు, దేవుడు నిర్దోషి, దేవుడు నిష్కల్మషుడు, దేవుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. పాత నిబంధన గ్రంథంలో నుంచి మనం చూడగలిగితే పాత నిబంధన గ్రంథంలో పాప క్షమాపణ కోసం అనేకమైన బలులు అర్పించేవాళ్ళు. కానీ పాప క్షమాపణ విధానంలో ఒక పాపికి క్షమాపణ కలగడం లేదా ఒక పాపిని పరిశుద్ధపరచడం అనేది వారిచ్చే బలుల ద్వారా పూర్తి కాబడలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే శరీరధారిగా ఈ లోకానికి రావాల్సిన అవసరత ఏర్పడింది. యేసుక్రీస్తే ఎందుకు సరిపోయినవాడు అంటే నేను ప్రారంభంలోనే చెప్పాను, 4 లక్షణాలలో పరిశుద్ధంగా ఉన్నవారు ఎవరైనా ఆ స్థానానికి సరిపోతారు. ఈ ప్రపంచంలో ఎవరినైనా మీరు తీసుకోనండి, ఈ 4 లక్షణాల్లో ఇమిడిన వారు ఎవరైనా ఉంటే
ఈ కార్యం చేయడానికి సరిపోతారు. ఆ 4 లక్షణాలు నేను ప్రారంభంలోనే వివరించాను. జన్మలో పాపం ఉండకూడదు, జీవితంలో పాపం ఉండకూడదు, మరణంలో పాపం ఉండకూడదు, చివరిది పునరుద్ధానంలో కూడా పాపం ఉండకూడదు. ఈ 4 లక్షణాలలో ఎవరైతే సరిపోతారో వారు మాత్రమే ఈ పరిశుద్ధమైన కార్యాన్ని చేయడానికి లేదా ఈ సిలువ కార్యాన్ని చేయడానికి సరిపోతారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22 కూడా చదువుకుందాం. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చు. అదే 9:12 మేక లెక్కయు కోడి లెక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచినెడల నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. రక్తం చిందింపబడాలి, ఆ రక్తం చిందించే వ్యక్తి పరిశుద్ధంగా ఉండాలి. ఈ 2 లక్షణాల్లో ఖచ్చితంగా ఇమిడిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలము యేసుక్రీస్తు ప్రభు అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ప్రభువులో పాపం లేదు, ప్రభు జీవితంలో పాపం లేదు, ప్రభు జీవన విధానంలో పాపం లేదు, ప్రభు జన్మలో పాపం లేదు, ప్రభు మరణంలో పాపం లేదు, ప్రభు పునరుద్ధానంలో కూడా పాపం లేదు. అంటే ఈ 4 లక్షణాలలో ఖచ్చితంగా ఈ ప్రపంచంలో ఎవరైనా ఇమడగలుగుతారు అంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. దేవుళ్ళని పిలవబడే వాళ్ళు చాలామంది ఉండి ఉండొచ్చు, కానీ ప్రభుకున్న ప్రాముఖ్యమైన ప్రత్యేకత ఏంటి అంటే ప్రభు పరిశుద్ధుడు. ఎప్పుడు అంటే అన్ని వేళల పరిశుద్ధుడే. అలానే ఆయన పాపుల మధ్య బ్రతకలేదా అంటే తాను శరీరధారిగా దిగి వచ్చిన తరువాత ఈ లోకంలో అనేక మంది మధ్య ఆయన తిరిగాడు, అనేక మందిని బాగు చేశాడు, అనేక మందికి వాక్యాన్ని అందించాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే పాపుల మధ్య తిరిగాడు, కానీ పాపిగా మాత్రం అవ్వలేదు. పాపుల మధ్య సంచారం చేశాడు, కానీ ఏ పాపం లేకుండా బ్రతికాడు. ఈ ప్రపంచంలో ఏ పాపం లేకుండా బ్రతికిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒకే ఒక్కరు, యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. కాబట్టే ఈ పాపిని రక్షించడానికి, ఈ పాపిని తాను చేసిన పాపం నుంచి విడుదల చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే సరిపోయిన దేవుడుగా మనం దేవుని వాక్యంలో చూడగలుగుతాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మన పాపం నుంచి మనల్ని విడుదల చేయడానికి, మన పాపానికి క్షమాపణ ఇవ్వడానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ప్రభు తలపెట్టిన కార్యం, ప్రభు తలపెట్టిన ఒక గొప్ప ప్రణాళిక చాలా ప్రాముఖ్యమైనది. అంత మాత్రమే కాదు, ప్రపంచంలో ఎవ్వరూ ఈ కార్యాన్ని చేయలేనటువంటి ఉన్నతమైన కార్యాన్ని మన పక్షంగా, మన స్థానంలో మన దేవుడు, మన యేసుక్రీస్తు ప్రభు శిక్షను అనుభవించాడు. ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళు శిక్ష అనుభవించాలి, కానీ ప్రపంచంలో సర్వమానవులు చేసిన పాపానికి కలిగిన శిక్ష అంతా మనలను పక్కకి తప్పించి యేసుక్రీస్తు ప్రభు ఆ శిక్షను అనుభవించాడు. ఎంత ప్రాముఖ్యమైన విషయం! యోహాను సువార్త 3:16 ఎలాగున వ్రాయబడి ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, లోకంలో ఉన్న మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించడమే కాదు, మాట ఇచ్చినవాడు మాటని నిలబెట్టుకున్నాడు, మాట ప్రకారం మనల్ని ప్రేమించి మన కోసం తన ఏకైక కుమారుణ్ణి ఈ భూలోకానికి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభుని ఈ భూలోకానికి పంపడంలో కలిగిన ప్రాముఖ్యమైన అర్థాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఆయన రక్తం ద్వారా మనం రక్షింపబడాలి, ఆయన రక్తంలో మన పాపాలు పూర్తిగా కడగబడాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 విషయాలను నేను మీకు చూపించాలని ఇష్టపడతా ఉన్నాను. దేవుడు మన కొరకు ఎందుకు చనిపోవాలి? దేవుడే ఈ కార్యానికి ఎందుకు సరిపోయినవాడు? ఎందుకు పాపులమైన మన కోసం, అపరాధాలు చేసిన మన కోసం దేవుడు చనిపోవాల్సిన అవసరం ఏర్పడింది? ఈ విషయాలను నేను మీకు వాక్య వాగ్దానాల నుంచే సమాధానాలు ఇస్తా ఉన్నాను. ఒకవేళ నిజంగా కనుక దేవుడు మన కొరకు చనిపోయాడని ఎవరు నమ్ముతారో, దేవుడు నీకోసం నా కోసం రక్తం చిందించి తన శరీరాన్ని తన జీవితాన్ని పణంగా పెట్టి మనల్ని రక్షించడానికి ఏ పాపం చేయని యేసయ్య ఆ శిలువలో వేలాడబడి నా కోసమే తన రక్తాన్ని చిందించాడని ఎవరు నమ్ముతారో వారి హృదయాలు ఎప్పుడైతే అలాంటి అద్భుతమైన
పశ్చాత్తాప భావన కలుగుతుందో వారి జీవితంలో రక్షణ అనుభవంలోనికి మొట్టమొదటి మెట్టులోనికి వారు వెళ్ళగలుగుతారు. ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితంలో మొట్టమొదటి మెట్టు రక్షణ అనుభవం. రక్షణ అనుభవం కలిగేది ఎలా అంటే పశ్చాత్తాప భావంలో నుంచి. పశ్చాత్తాపం ఎప్పుడు కలుగుద్ది అంటే దేవుడు మన కోసం చనిపోయాడు, దేవుడు మన పాపాల కోసం తన శరీరాన్ని అప్పగించాడు, తన రక్తాన్ని చిందించాడు అని మనం నమ్మగలిగితే మన హృదయంలో పశ్చాత్తాప భావం కలుగుద్ది.